కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో అంబేద్కర్ను అవమానించిన సంఘటనపై ప్రశ్నించిన యువకులపై అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేయడం ఆటవిక చర్య అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యాయుడు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. సీఎం బాటలోనే స్థానిక వైసీపీ నేతలు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసును బనాయిస్తూ వికృత ఆనందం పొందుతున్నారన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలపై పలు గ్రామాల్లో అనేక కేసులు బనాయించి జైలుపాలు చేశారు. వైసీపీ నేతలు నియంతలా వ్యవహరిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. రావులపాలెం సంఘటనలో 18 మంది షెడ్యూల్ కులాలు యువకులపై కేసు నమోదు చేసి వారిని జైలుపాలు చేశారు. అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకుని అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అమాయక యువకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. కేసులో మీరు ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. మరి యొక్క ప్రజానీకమంతా కూడా ప్రజాస్వామ్యాలందరూ కూడా ఇలాంటి సంఘటనలు ఇక్కడ ఒక ఈ ప్రభుత్వం వచ్చిందా అన్నప్పటి నుంచి కూడా పోలీస్ రాజ్యమే రాజ్యం వెళ్తూ ఉంది. మరి దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందనేది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. గోపాలపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంబేద్కర్ గారి యొక్క ఫోటోలను టిఫిన్ ప్లేట్లో ముద్రించి వాటిలో ఆహార పదార్థాలు సరఫరా చేయటం అనేది చాలా అమానుషం. మరి ఆ విధంగా చేశారు అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుందని కొంతమంది దళిత యువకులు దాన్ని ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయటం చాలా దారుణం. మరి ఈ ఖండననే ఈ సంఘటననే నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. జరిగిన సంఘటన గురించి అడగడానికి వెళ్తే వాళ్ళని మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని వాళ్ళు స్టేషన్ తీసుకెళ్ళి ఎవరైతే ప్రశ్నించడానికి వెళ్ళారో ఎవరైతే దీన్ని అడగడానికి వెళ్ళారో వాళ్ళందరి మీద కూడా మరి దారుణమైన కేసులు 120B 386 అని ఎక్కడో దేశద్రోహం లేదా మర్డర్ కేసులు పెద్ద పెద్ద దొమ్మి కేసులు వేసేటువంటి కేసులు వాళ్ళ మీద బనాయించి అసలు సమయం కనీసం వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళని మీ మీద కేసు ఉందని చెప్పి వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని రిమాండ్కి వేయటం మరి 18 మంది మీద ఈ రకమైన పోలీసులు చేసిన ఈ యొక్క దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు అటవిక రాజ్యం ఈ యొక్క రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. గతంలో కూడా ఈ విధమైన దళిత యువకుల మీద దళితలకు సంబంధించినటువంటి అనేక మంది మీద సుధాకర్ రెడ్డి గారి మీద కానీ లేదా మొన్నటికి మొన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం వారిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పారు వారిని యొక్క వారిని పట్టణం పెట్టుకుని. మరి ఇలాంటి కార్యక్రమాలతోటి వీళ్ళు ఈ విధంగా వైసీపీ నేతలు ప్రధానంగా వైసీపీ నేతలు ఉన్న వారి అనుచరులు మరి నియంత్రణలా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దారుణంగా వాళ్ళు పోలీసులు కూడా మరి ఏ రకంగా మరి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. ఏదో అడగడానికి వెళ్తే వాళ్ళ మీద ఇంత దారుణమైన కేసులు పెడతారు. అసలు ఆ జరిగిన సంఘటనని తెలుసుకుంటే జరిగిన సంఘటనకి అక్కడ నమోదు చేసిన కేసులకి కూడా సంబంధం లేకుండా ఉంది. పైపెచ్చు ఎందుకు ఆ కేసులు పెట్టారు అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కనపడుతూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు ఎవరు ఈనాడు పోలీసులు కూడా అడుగుతూ ఉన్నాం మీరు ఈ కేసులు ఉపసంహరించుకుని వెనక్కి తీసుకుని అమాయకుల మీద బాధించిన ఈ కేసులు అక్రమ కేసులు మీరు ఉపసంహరించుకో